ఏసీలు ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. మార్కెట్లో ఏ ఏసీని తీసుకున్నా కూడా దాదాపుగా అన్నీ ఒకే ప్రిన్సిపల్ పైన పనిచేస్తాయి. ఏసీలు చూడడానికి చాలా పెద్దగా కాంప్లెక్స్గా అనిపించినప్పటికీ అవి పనిచేసే సిద్ధాంతం మాత్రం చాలా సింపుల్. ముందు మనము ఏసీ ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుంటే తర్వాత మనకి ఏసీ ఎలా పనిచేస్తుందో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏసీ ప్రిన్సిపల్ అర్థం కావడానికి మూడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ డియోడ్రెంట్. మీరందరూ గమనించి ఉంటారు, వీటిని స్ప్రే చేసుకున్నప్పుడు అవి చల్లగా అనిపిస్తాయి. రెండో ఎగ్జాంపుల్ బెలూన్. ఒక బెలూన్ని ఊది తర్వాత అందులో గాలిని బయటకు వదలండి, అప్పుడు ఆ గాలి కూడా చల్లగా అనిపిస్తుంది. మూడో ఎగ్జాంపుల్ మీ బైక్ టైర్కి కొంచెం గాలిని లీక్ చేయండి, ఆ లీక్ అవుతున్న గాలిని తాకి చూడండి, అది కూడా చల్లగా ఉంటుంది. సో ఈ మూడు ఎగ్జాంపుల్స్లో ఒకటే ప్రిన్సిపల్ ఉంది, అదేంటంటే ఏదైనా ఒక గ్యాస్ కానీ లేదా లిక్విడ్ కానీ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి సడన్గా రిలీజ్ అయినప్పుడు అది చల్లగా అవుతుంది. డియోడ్రెంట్ లోపల లిక్విడ్ని హై ప్రెషర్లో నింపుతారు, మీరు స్ప్రే చేస్తూనే అది బయట ఉన్న లో ప్రెషర్లోకి వచ్చి చల్లగా అవుతుంది. అలానే మీరు బెలూన్లో గాలిని నింపినప్పుడు అది హై ప్రెషర్లోకి వెళ్తుంది, తర్వాత ఆ బెలూన్ని రిలీజ్ చేసినప్పుడు బయట ఉన్న లో ప్రెషర్లోకి వచ్చి చల్లగా అవుతుంది. మీ బైక్కి గాలిని లీక్ చేసినప్పుడు కూడా బయటకు వస్తున్న గాలి చల్లగా ఉంటుంది. ఫైనల్గా మనం తెలుసుకున్నాం, ఏదైనా గ్యాస్ లేదా లిక్విడ్ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వస్తే చల్లగా అవుతుంది. ఈ సింపుల్ ప్రిన్సిపల్ పైనే ఏసీని మొత్తం డిజైన్ చేస్తారు. ఏసీలలో కూడా ఒక స్పెషల్ లిక్విడ్ని కంప్రెస్ చేసి హై ప్రెషర్కి పంపి తర్వాత లో ప్రెషర్కి పంపుతారు, అప్పుడు అది చల్లగా అవుతుంది. ఇక్కడ ఈ స్పెషల్ లిక్విడ్ని రిఫ్రిజరెంట్ అంటాము. ఇవి రకరకాలు ఉంటాయి, R134A, R22, R410A, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ రిఫ్రిజరెంట్ని పదే పదే కంప్రెస్ చేసి హై ప్రెషర్కి పంపడం, తర్వాత వెంటనే దాన్ని లో ప్రెషర్కి పంపి చల్లగా చేస్తారు. ఇప్పుడు మీకు బేసిక్ ప్రిన్సిపల్ అర్థమైతే ఏసీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు ఏసీ కొన్నప్పుడు మొత్తం ఏసీ అంతా రెండు బాక్స్లలో ప్యాక్ చేసి ఉంటారు. ఒకటి అవుట్డోర్ యూనిట్, రెండు ఇండోర్ యూనిట్. ఇవి ఓపెన్ చేసి చూస్తే లోపల ఎలా ఉంటాయి మరియు ఏసీ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ గ్రీన్ కలర్ బాక్స్ని అవుట్డోర్ యూనిట్ అంటాం, ఈ రోజ్ కలర్ బాక్స్ని ఇండోర్ యూనిట్ అంటాం. అవుట్డోర్ యూనిట్లో కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాండర్ మొత్తం మూడు పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఇండోర్ యూనిట్లో ఎవాపరేటర్ కాయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇవి ఎవాపరేటర్ కాయిల్స్ అంటాం. ఈ నాలుగే కాకుండా చాలా ఉంటాయి, ఏసీలో బ్లోవర్స్, ఫిల్టర్స్, చాలా చాలా పార్ట్స్ ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యంగా నాలుగు పార్ట్స్, ఒకటి కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాండర్, ఎవాపరేటర్. ఈ నాలుగు పార్ట్స్ గురించి మనం తెలుసుకుంటే చాలు. ఫస్ట్ ఈ కంప్రెసర్లో రిఫ్రిజరెంట్ ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు, ఒక స్పెషల్ ఫ్లూయిడ్ ఇందులో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ మొత్తం పైప్స్లో అంతా ఆ రిఫ్రిజరెంటే తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కంప్రెసర్లో రిఫ్రిజరెంట్ని హై ప్రెషర్కి కంప్రెస్ చేయబడుతుంది. ఆ హై ప్రెషర్ రిఫ్రిజరెంట్ ఈ కండెన్సర్ ద్వారా ఇలా వచ్చి నెక్స్ట్ ఈ ఎక్స్పాండర్లోకి వెళ్తుంది. ఎక్స్పాండర్ ఏం చేస్తుంది, హై ప్రెషర్లో ఉన్న రిఫ్రిజరెంట్ని లో ప్రెషర్కి పంపుతుంది. సో ఏదైనా మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా హై ప్రెషర్ ఫ్లూయిడ్ కనుక లో ప్రెషర్లోకి వెళ్తే అది కూల్ అయిపోతుంది. అలా కూల్ అయిన ఈ రిఫ్రిజరెంట్, ఈ బ్లూ కలర్లో చూసింది కదా, ఇదంతా కూల్గా ఉన్న రిఫ్రిజరెంట్. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూల్గా ఉన్న రిఫ్రిజరెంట్, ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా హాట్గా ఉన్న రిఫ్రిజరెంట్. సరే, ఇప్పుడు కూల్ అయిన రిఫ్రిజరెంట్ ఈ పైప్ ద్వారా వెళ్ళి ఇండోర్ యూనిట్లోకి వెళ్ళిపోతుంది. ఇండోర్ యూనిట్లో ఇక్కడున్న కాయిల్స్ మనం ఏమంటామంటే ఎవాపరేటర్ కాయిల్స్ అంటాం. ఈ రిఫ్రిజరెంట్, కూల్గా ఉన్న రిఫ్రిజరెంట్ ఎవాపరేటర్ కాయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ కాయిల్స్ అంతా కూల్ అయిపోతాయి. అప్పుడు ఈ వెనకలో ఉన్న ఫ్యాన్ ఏం చేస్తుందంటే, ఈ ఫ్యాన్ రూమ్లో ఉన్న ఎయిర్నంతా ఈ ఫిల్టర్స్ ద్వారా తీసుకొని ఆ వేడి గాలిని ఈ చల్లగా ఉన్న ఎవాపరేటర్ కాయిల్స్ పైనుండి పంపుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, రూమ్లో ఉన్న వేడి గాలంతా ఈ ఫిల్టర్ ద్వారా వచ్చి ఈ చల్లగా ఉన్న కాయిల్స్ పై మీదకి వెళ్ళడంతో ఆ వేడి గాలి కూడా చల్లగా అయ్యి మనకు రూమ్లోకి బ్యాక్ వచ్చేస్తుంది. సో అప్పుడు రూమ్ చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఇందులో ఉన్న చల్లదనాన్నంతా వేడిగాలికి ఇచ్చేసి ఈ రిఫ్రిజరెంట్ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది.
మళ్ళీ బ్యాక్ వెళ్ళి కంప్రెసర్లోకి వెళ్తుంది. సో కంప్రెసర్ పని ఏంటి? మళ్ళీ అది కంప్రెస్ చేయడం. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే కంప్రెసర్ రిఫ్రిజరెంట్ని కంప్రెస్ చేసి హై ప్రెజర్ చేసి తర్వాత కండెన్సర్ కాయిల్ ద్వారా వెళ్ళి తర్వాత ఎక్స్పాండర్లోకి వెళ్తుంది. ఎక్స్పాండర్ లో ప్రెషర్ చేసి కూల్ చేస్తుంది. సో ఆ కూల్ అయినంతా ఇలా వెళ్ళి ఈ ఎవాపరేటర్ కాయిల్స్లోకి వెళ్ళి కాయిల్స్ని కూల్ చేస్తాయి. అప్పుడు ఈ ఫ్యాన్ రూమ్లో ఉన్న ఎయిర్ని ఆ ఫ్యాన్ ఈ కాయిల్స్ మీదకి పంపించడం వల్ల వేడిగాలి చల్లగా అవుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవాపరేటర్ కాయిల్ ఏం చేస్తుందంటే రూమ్లో ఉన్న వేడినంతా తీసుకుంటుంది. కండెన్సర్ ఏం చేస్తుందంటే ఇక్కడ తీసుకున్న వేడినంతా రూమ్ బయటికి పంపుతుంది. సో ఎవాపరేటర్ రూమ్లో ఉన్న వేడిని బయటికి తీసుకుంటే కండెన్సర్ వేడిని తీసుకున్న వేడిని బయటకు పంపుతూ ఉంటుంది, ఇంటి బయటికి. అందుకని మీరు గమనించుంటారు అవుట్డోర్ యూనిట్ దగ్గర వేడిగా గాలిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కండెన్సర్ యూనిట్ నుండి బయటకు వెళ్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఏంటంటే ఈ కండెన్సర్ కాయిల్ ఉంది కదా మార్కెట్లో, మీరు ఒకవేళ ఏసీ కొంటున్నప్పుడు అశాపతను అడుగుతారు ఇది కాపర్ కాయిల్ అండి, ఇది అల్యూమినియం కాయిల్ అండి అని చెప్తూ ఉంటారు. ఏంటి కాపర్ కాయిల్ అల్యూమినియం కాయిల్ అంటే ఇదే ఈ కండెన్సర్ మెటీరియల్, ఇది ఒక పైప్, సన్నని పైపు. ఈ పైప్ మెటీరియల్ ఏదైతే ఉందో అది రెండు రకాలు ఉన్నాయి మార్కెట్లో, ఒకటి కాపర్ కాయిల్, రెండు అల్యూమినియం కాయిల్. కాపర్ కాయిల్ కొంచెం కాస్ట్లీ రిలేటివ్ టు అల్యూమినియం కాయిల్. ఈ కాపర్ కాయిల్కి అల్యూమినియం కాయిల్కి డిఫరెన్స్ అనేది మనం ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏసీ యొక్క బ్రీఫ్ వర్కింగ్ ప్రొసీజర్ ఇన్ థ్యాంక్ యూ.